Hi, good morning to you all. Today, Manu Sri Indu College of Engineering and Technology. This college is in Ibrahim Patnam area. This is the main road facing. Via Manu Nagarjan Sagar, this college is on the right side of Ibrahim Patnam area. This college is INDU, Indu, INDU. This is 2001 established in the oldest college. Venugopal Reddy Founder CEO, chairman. ఈ కాలేజ్ ఫీజు ఎంతుందంటే 115,000 రూపాయలు ఉంది. చాలా పెద్ద ఫీజు తెచ్చుకున్నాడు ఈయన, ఎట్లా తెచ్చుకున్నాడు కానీ. కానీ ఇంకో విషయం చెప్పంటారా, ఈ మల్లారెడ్డి గ్రూపు, సిఎంఆర్, ఎమ్మెల్ఆర్, ఈ పర్టికులర్ గా ఏదైతే మనకి ఈ కొంపల్ బెల్ట్ ఉందో, ఇది చాలా రిచ్ బెల్ట్ అండి. డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, డబ్బులు ఎక్కువ కూడా ఉంటాయి. ఇప్పుడు అదే రేంజ్ లో ఉన్నటువంటిది, ఇప్పుడు ఎమ్మెల్ఏది మన ఎంఆర్ఈసీ తీసుకుందాం అనుకోండి, 115,000 రూపాయలు ఉంది. సో వీళ్ళు ఏం ఛార్జ్ చేస్తున్నారు, 11 లక్షలు సింగిల్ పేమెంట్ ఛార్జ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రకారంగా అయితే సేమ్ రెండు, శ్రీ హిందు, ఎంఆర్ఈసి ఒకటే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఫెసిలిటీస్ పరంగా రెండు సేమ్ ఉంది. కానీ ఇక్కడ రద్దీ ఎక్కువ. కూకట్పల్లి, నిజాంపేట్, మియాపూర్, హైటెక్ సిటీ, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, బోధన్, ఇట్లా రకరకాల ఏరియాస్ నుంచి ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది. అందులో ఇక్కడ చదివే పిల్లలు కూడా చూడండి, మేడ్చల్ జిల్లా అనేది నెంబర్ వన్ జిల్లా. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎప్పుడు మేడ్చల్ ఫస్ట్ వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ విద్యార్థి కమ్యూనిటీ, ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు చాలా ఎక్కువ మంది ఉండటం వల్ల ఈ యొక్క కొంపల బెల్ట్లో చాలా ఎక్కువ ఫీజులు ఉంటాయి. సో 115,000 ఉంది వెంకట్రావు గారి దగ్గర, అంటే శ్రీ హిందు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర, ఐఎన్డియు కాలేజ్ కోడ్ లో. వీళ్ళు డొనేషన్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు, 4 లక్షల నుంచి 4.5 లక్షల హైయెస్ట్ సిఎస్సి. ఇక మిగిలిన బ్రాంచెస్ కి అయితే మీరు ఏఎంఎల్ అయితే 1 లక్ష తక్కువ, 3.5. జనరల్ గా సిఎస్సి డేటా సైన్స్ లాంటివి అయితే వీళ్ళు 1.5-2 కూడా ఇచ్చేస్తారు. కాలేజ్ ఫీజు ఏమో 115,000 ఉంది. పర్వాలేదండి, వాళ్ళ బిజినెస్ ఏదో వాళ్ళు చేసుకుంటారు. జనరల్ గా వీళ్ళు పెద్ద మార్కెట్ తో ఎవరితో కంపేట్ అని అనుకోరు, వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటుంటారు. 4,50,000 నుంచి డొనేషన్ ఛార్జ్ చేస్తారు. ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ అయితే ఒక రకమైందండి. ఇప్పుడు ఎక్కడైతే మంచి ర్యాంక్స్ వస్తారు, వీళ్ళు టాప్ 20లో కూడా లేరు. వాస్తవంగా చెప్పాలంటే ఇంకా తక్కువలో ఉన్నారు. టాప్ 20లో కూడా ఈ కాలేజ్ లేదు. టాప్ 25 లిస్ట్ లో పెట్టుకోవచ్చు దీన్ని, టాప్ 25-30. ఎందుకంటే పేరుకేమో పెద్ద కాలేజ్, యొక్క ఓల్డెస్ట్ కాలేజ్ కూడా. మళ్ళీ అది ఏరియా ప్రభావం కూడా ఉండదండి. ఆ ఏరియాలో కాలేజీలు పెద్ద ఎక్కడ లేదు. గున్నాన కోళ్ళు కొంతవరకు డెవలప్ అయ్యారు తప్ప మిగిలిన కాలేజెస్ అంటే ఆ ఏరియాలో పెద్ద ఏం లేదు. వాళ్ళకి నల్గొండ, మహబూబ్ నగర్ ఆ ఏరియా నుంచి పిల్లలు వస్తారు, కానీ వాళ్ళు పెద్దగా పేమెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ ఏరియాలో ఏంటంటే భూముల రేటు పెరగడం వల్ల మల్లారెడ్డి కొంపల బెల్లో 15 లక్షల రూపాయలు అంటే ఆ 5 సార్ కట్టేసిపోతారు. అక్కడ అలాంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే అక్కడ భూముల రేట్లు ఇంకా ఈ స్థాయిలో పెరగలేదు కాబట్టి జర వాళ్ళు పేమెంట్ కూడా అంత ఎక్కువ కట్టరు. ఈ కాలేజ్ పరిస్థితి అయితే ఇది. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందండి, బాగానే ఉంటుంది. ఈ శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. థ్యాంక్ యూ సో మచ్.